శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లోతుగడ్డ తులసిబాబు ఆధ్వర్యంలో మండలంలోని యువకులతో టీం జగనన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తులసిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్లి గ్రామాల్లో ఉన్న యువకులతో కలిసి ప్రతి ఒక్క యువ కార్యకర్త గ్రామాల్లో అభివృద్ధి కార్యకలాపాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ కోశాలని అంతా పిఏలు తాలూకు పెత్తనం, డబ్బులు తాలూకు పెత్తనం, పిఏలు సలాం చేసుకుంటే ఈవేళ అక్కడ తిరుగు చేసి ఓట్లు వేసి గెలిపించినటువంటి వ్యక్తులే ఈవేళ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు, ఆ డబ్బులు ఇచ్చి పని చేసుకుంటున్నారు తప్ప వైసీపీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ వెనకబడి ఉన్నారు. మీ అందరూ ఆలోచించుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే స్థానికంగా మనం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్తాం. దానికి మీ అందరూ సహకరించాలని కోరుతున్నాం. మళ్ళీ ఇటువంటి పరిపాలన ఎప్పుడు రాకూడదు, ఇటువంటి పరిపాలన ఎప్పుడు రాకూడదు అని ఉద్దేశిస్తూనే మీ అందరూ యువకులు, చదువుకున్నటువంటి వ్యక్తులు, విద్యావేత్తలు, సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ లక్ష్యంతోనే మనందరం పనిచేయాలి. ఆ లక్ష్యంతోనే మన ప్రభుత్వానికి ముందుకు తీసుకునేది అబద్ధాలు ప్రచారాలను అడ్డుకట్టి వేసి స్థానిక నాయకత్వం ముందుకు తీసుకెళ్ళాలి. మన ప్రాంతం అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా మనల్ని మీ అందరికీ మీ అందరూ ప్రోత్సహించాలని ఉద్దేశంతో మీ అందరికీ ఒక్కసారి విన్నవించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఉపోద్ఘాతంగా సుమారు కాలగానే చేపించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు మీ ప్రతి వ్యక్తిలో ఒక ఆలోచన మొదలై ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. మన ప్రభుత్వం ముందుకు రావాలి, స్థానిక నాయకత్వం బలపడాలి, స్థానికమైనటువంటి అభ్యర్థిగా ఇట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పం మీలో ఉండాలని మరొకసారి కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా అయితే మన మీలో ఉన్నటువంటి వ్యక్తిగా, మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మనిషిగా, ఎప్పుడు పిలిచినా పలికినటువంటి వ్యక్తిగా, మీ ఇంట్లో మనిషిగా, మీ సమస్యల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, మీ అందరూ నా సొంతం, తులసిబాబు నా సొంతంగా ఉన్నారు. ఆయన కొంచెం ఏమైనా ముందుకెళ్తామని పట్టుదల చేస్తే ఎంతమంది సంకల్ప బలం ఉన్నటువంటి నాయకులు నాకు తెలిసి ఎవరు బయట వ్యక్తులు ఎవరు లేరు. ఈవేళ చూస్తారు పాతపట్నం నియోజకవర్గం అంటే ఒక ధీరమైనటువంటి నియోజకవర్గంగా ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ నుంచో వెళ్ళిపోతున్నారు, నేను పాతపట్నం పోటీ చేస్తాను. వాళ్ళకి ఒక విజన్ లేదు, ఒక లక్ష్యం లేదు. ఇది ఎవరికి వ్యక్తిగత విమర్శించడం కాదు. ఏ ఉద్దేశంతో ఇక్కడ వస్తున్నారు ఒక్క మనిషి కానీ చెప్పలేదు. ఎందుకు మీరు ఇక్కడికి వస్తున్నారు, అధికారాలు చెలాయించడానికి వస్తున్నారా, లేకపోతే ఇక్కడ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి